ఎంతమంది గొప్పవారు చక్రవర్తులను ఎందరో వచ్చారు ఈ చరిత్ర కాలంలో, ఎవరితో కూడా కాలం విభజించబడలేదు. కాలాన్ని విభజించడానికి కుదరదు, వారు కాలానికి మూలమైన వాడు కాదు. కానీ కాలానికే మూలమైన వాడు, కాలాన్నే ప్రారంభించిన వాడు, కాలమే లేనప్పుడున్నవాడు, కాలం లోపొచ్చలేకే కాలం విడిపోయింది. అంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు సెకండ్. హిస్టారికల్ సేమ్ చరిత్ర, యోధాన్ లేక సముద్రం విడిపోయి ఆయన ప్రజలు వెళ్తున్నప్పుడు ఆయన మనసు దిగితే ఇవి కథలు కాదు. నేటికి పరిశీలించి అప్పటి పర్వ రథాలు చక్రాలు ఉన్నాయని వెలుగు తీస్తున్నారు. లోటు దినాల్లో కాలిపోయిన సుధోమ గుమ్మర పట్టణాలు వాస్తవం రుజువుపరుస్తున్నారు. ఎదుక గోడలు కోడేది వాస్తవం రుజువుపరుస్తున్నారు. మట్టిలో భూమి మీద ఉంటా ఇది భూమి అంతరించలేదు కనుక బైబుల్ చెప్తున్న నగ్న సత్యాలు వెతికితే పరిశోధించే వ్యక్తులకు వాస్తవాలను రుజువుపరచబడుతున్నాయి. ఎందుకంటే సముద్రం విడిపోద్ది, ఎందుకంటే సముద్రాన్నే సృష్టించినోడు సముద్రంలో అడుగు పెడితే విడిపోదా? ఇదిగో నేను అడుగు పెడితే ముందు విడిపోదు, మనం ఉంచాల్సి. అందుకే కాలానికి మూలమైనడు, కాలమే ప్రారంభించినోడు, కాలం స్టార్ట్ కాకు ముందున్నవాడు, కాలాన్ని స్పార్క్ చేసినప్పుడు గడియారాన్ని, కాలం లోపు మనిషి వచ్చినప్పుడు కాలమే విడిపోయి తప్పకుంది క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకంగా విభజించబడి. అందుకే బైబుల్ అంటుంది ఆయన పుట్టిననే పదం కంటే ఆయన వచ్చిననే పదం వాడుతుంది. అందుకే అక్కడ మనం చదివాం చూడండి, లోకాసూత్త మూడోధ్యాయంలో పదో వర్షం అక్కడ ఏం చదివాం, నేడు దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టింది. నేడు అంటే ఆ పుట్టినరోజు అనుకుంటా. బైబుల్లో చాలా సార్లు బైబుల్ చాలా ఆత్మీయ అర్థం కలిగింది. చాలా పదాలు నేడు నేడు నేడనే ఉంటుంది. లోకశోత పన్నెండు గ్రహంలో జక్కయ్య ఇంటికి వచ్చినప్పుడు కూడా ఎంచుకోమంటాడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. లోకశోత ఇరవై మూడో గ్రహంలో ఆయన సిలువైపోయినప్పుడు ఇరుపక్కలున్న దొంగలు కూడా వేసినప్పుడు పశ్చాత్తప్పుడు దొంగతా అంటాడు, నేడు నువ్వు నాతో కూడా పరవేశ్వరుడు అంటాడు. నేడు నేడు ఏంటి నేడు? నువ్వెప్పుడు అంగీకరిస్తే అప్పుడే నీ హృదయంలో నీ జీవితంలో నీ ఇంటిలో ప్రభు పుట్టినట్టు. ఆ పుట్టినలో తెలిపిన పర్లేదు, నేడు నీ హృదయంలోకి రావాలనుకుంటున్నాడు. ఎందుకు సృష్టికర్తైన దేవుడు ఒక సామాన్యమైన పశువుల తొట్టులోకి ఎందుకు వచ్చేట్టు ఆయన అన్ని అర్థం కలిగేవే. అలాగే పశువులు తొట్టువంటి కంపుదొట్టే మానవ హృదయాన్ని శుద్ధి చేయడానికి దిగొచ్చాడు. ఇలాంటి నేను కొన్ని విషయాలు తొక్కరు చెప్పి ముగిస్తాను. అసలు ఏసుప్రభు ఎందుకు వచ్చాడు, ఎందుకు వచ్చాడో తెలియకపోతే నువ్వెంత ఖర్చు పెట్టి క్రిస్మస్ పండుగ చేసినా అర్థం లేదనేది నా ఉద్దేశం. నేను ఒక మాట అంటాను, ఎవరైనా మన ఇంటికి వస్తే పౌర విషయాలు అడుగుతాం, ఏమడిగిన అడుగుతాను ఒక విషయం అడగాలి. ఏం చెప్పండి, ఎవరైనా మన ఇంటికి వస్తే పౌర విషయాలు అడుగుతాం, ఏమడిగిన అడుగుతాను ఒక విషయం అడగాలి. నువ్వన్నా అడగాలి, ఆయన అన్నా చెప్పాలి. బాగున్నారా? ఇంకా బాగున్నారా అంటే ఆయన కూడా చాలా బాగానే ఉన్నాం అని వెళ్ళిపోయాడు అనుకోండి, ఏమంటావు? ఏంటి బాగున్నారా అనగానే బాగానే ఉన్నారని వెంటనే వెళ్ళాడు. ఇంతకు ఆయన ఎందుకు వచ్చాడు అని నేను అడగలేదు, ఎందుకు వచ్చాడు ఆయన చెప్పలేదు ఏంటి అని చదువుకుంటారు. లేదు ఎవరైనా వచ్చి ఆయన ఏం చేస్తున్నారు పిల్లలు పంట వేశారు డబ్బులు అవి అని అడిగి నాకు వెళ్ళిపోయాడు అనుకోండి, తర్వాత ఏమంటారు, ఏంటి అసలు ఇంతకు ఆయన ఎందుకు వచ్చాడు, ఎందుకు వచ్చాడు నేను అడగలా, వాళ్ళు ఎందుకు వచ్చాడు ఆయన తప్పలా, ఎందుకు వచ్చిన తప్ప ఏమైనా లోన్ చూడడానికి వచ్చాడా, మా ఇంటిని చూసుకోవడానికి వచ్చాడు, మొత్తానికి ఎందుకు వచ్చాడని విషయం తెలిస్తే ప్రతి మనకి కలవడం ఉంటుంది, ఆయనకు కూడా కలవడం ఉంటుంది. ముందుకు వచ్చాడు ఆ పని చెప్పకుండా నిలబడదు ఆయన కూడా ఆయన కోసం పోయింది పోయింది మర్చిపోయినా అని అడిగి. కాబట్టి అందుకే ఒక వ్యక్తి వచ్చినప్పుడు నేనేమంటానంటే ఏ విషయాలు అడిగినప్పుడైనా అతను ఎందుకు వచ్చాడు అనే విషయం తెలుసుకో. అందులో కొన్నిసార్లు ఏదైనా పని మీద వచ్చి ఆదిశాలిసి అన్ని మాట్లాడుతుంటే ఉండే మనమే వాడు చెప్తారని చూస్తాం, చెప్పేసి ఎవరికే అవుతాడంటే ఆ సర్వీ ఇంటర్నేషనల్ ఎందుకు వచ్చారు చెప్పండి, అన్ని భాష మాట్లాడతారు, కొంతమంది చాలా తెలుగులో లేదో పని మీద వస్తారు ఆ పని డైరెక్ట్ గా చెప్పరు, చెప్పకుండా ఏ బాగుండదు ఏదో మా నేను చిన్నప్పుడు మా ఊళ్ళో నాకు చాలా తెలియదు, ఏదైనా ఇంట్లో అవసరమైతే వస్తే డైరెక్ట్ గా అడగదు తెలుగు బాగుండదు ఏం అడుగుతుంటే ఆ కోసం నొచ్చు చూసుకుంటుంది, చూసుకొని అది పట్టుకొని అడుగుతుంది తీసుకెళ్తాను, ఏ పట్టుకొని అడిగితే యాడ్ ఏమన్నా ఆ ఉత్తరాన్ని చూసి ఇలా చెప్పి నాలుగు మాటలు మాటలు ఆయన పుట్టుకుని అడిగింది అటాట పాయింట్ వేసుకోబోతుంది, వాళ్ళు ఎత్తిపోతుంది చూడడం మంచిది. కాబట్టి ఎందుకు వచ్చాము అనేది అడగడం చాలా ప్రాముఖ్యం.
అక్కడ నేర్చుకుని భూమి మీద వచ్చాడు. కృష్ణకర్త ఇంకోడు మానవుడే మంచిదే, ఇక్కడ సంతోషించి నువ్వు ఆనందించడం కూడా మంచిదే కాదంటాడు. లూకాసువార్త 3వ అధ్యాయంలో లూకాసువార్త 3వ అధ్యాయం ఇది 2వ అధ్యాయం 10వ వచనం నీకు ప్రజలందరికీ సంతోషకరమైంది మంచిదే సంతోషించు. కానీ ఇప్పుడు ఎందుకు వచ్చాడు అరగ ఒక 4 విషయాలు చెప్తున్నాను ముగిస్తాను. చాలా విషయాలు ఉన్నాయి. మొట్టమొదటి ఆయన ఎందుకు వచ్చాయి? మొదటి మోతి 10వ వచనం మొదటి మోతి 1:15 తీసుకుంటున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు సృష్టికర్త అయిన దేవుడు మానవుడిగా భూమి మీద ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన పాపులను రక్షించుటకు. ఈ వచనాలు చాలా ఉన్నాయి బైబిల్లో. నేను పాపులనే పిలువే స్థితిని కాని నీత మంత్రుల్లో నేను నీత మంత్రులు అనుకునేవాడు అంగీకరించలేడు. నేను పాత్ర మనుషులు ఎరగ్గుతో ఆయన తప్పనిసరిగా అవసరమని గుర్తేశాను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు, అందుకే లోకాసువార్త 19:10 కూడా ఆయన స్వయంగా చెప్తాడు, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. పాపులను రక్షించుడు అంటే చూడండి, ప్రతిదానికి రిడీమర్ ఉంటారు. వైద్యుడు చూడండి, క్యాన్సర్ కొడుకుడు ఉన్నాడు, కంటి కొడుకుడు ఉన్నాడు, నేను అనుకుంటాను మనకి ఎన్ని అవయవాలు ఉన్నాయి, అన్ని రకాల వైద్యులు ఉన్నారు. కొంతమంది ఈఎన్టీ ఉంటారు, కొంత త్రోట్ ఉంటారు, కొత్త ఎగ్జిక్యూటివ్ కూడా ఉన్నారనుకుంటారు, అన్నింటికీ వైద్యులు ఉన్నారు. మరి పాపమును పరిహరించుటకు, పాపులను రక్షించుటకు క్రీస్తు. కొంతలు మనకు వినిపించారు, మీకు ఎమ్మదం నాకైతే అనిపించింది, ఈ ఒక్కడే రక్షిస్తాడా అని అనిపించింది నాకు. అసలు దేవుడు లేదు అనేవాడిని నా స్థితిలో, నా జీవితంలో. సరే దేవుడు నన్ను ఎరిగిన తర్వాత ఈయనే రక్షిస్తాడా? ఒక వాక్యం నాకు అర్థం కలదు. ప్రారంభంలో జాన్ 14:6 జాన్ 14:6 చాలా చోట్ల రాసుంటారు, మీరు తెలుగుంటారు. అప్పుడు అంటే యేసుక్రీస్తు నేనే మార్గమును సత్యమును జీవము. నేనే నాకు అది అర్థం కలదు. ఒకప్పుడు నేనేమనుకున్నా అంటే బైబుల్ అంతా బాగుంటుంది, వేసుకోవంతా మంచిదే, కానీ ఈ మాట మాత్రం మంచిది కదా అనుకున్నాను. ఎందుకు నేనే మార్గం అంటే అది నాకు ఎక్కడుందంటే నేనే డాక్టర్ భూమి, నేనే టీచర్ గారు అన్నట్టుంది. అది మరి ఎటైనా అది అత్యంగా గర్వంగా ఉంది. నేనే అంటే నేను కూడా మార్గం అంటే ఎంత బాగుండు, నేను సఫల్ పడిందా ఏంటి అనుకున్నా. మాట్లాడు, నేనే మార్గము అంటాడు, నేను కూడా మార్గం అంటే ఎంత బాగుంది, వీడు సఫల్ పడ్డట్టుంది అని అనుకున్నాను నాకు తెలియక. కానీ నాకు తర్వాత అర్థమైన వాస్తవం ఏంటంటే, బాగా వినాలి, ఒక వ్యక్తి ఖచ్చితంగా ఆయనే అయినప్పుడు లేదా ఆయన మాత్రం ఆయన అక్కడే యోగ్యుడు ఆ విషయానికి అర్హుడుగా ఉన్నప్పుడు అతను నేనే అనడంలో తప్పులే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవరైనా మీ ఇంట్లో ఎవరైనా మురళి గారు ఉన్నారనుకోండి, మీరు ఎవరంటే వద్దనుకోండి, నాకు తెలియదు మురళి గారు ఉన్నారనుకోండి, ఏది ఇందుపై కూడా ఏదో పోసాని మురళి ఏదో ఉన్నారనుకోండి, నేను నాకు ఎవరు అడ్రస్ ఇచ్చారు ఆయన కలవమని, నేను వస్తూ అనుకోకుండా ఎట్లా ఆ మురళి గారు గుమ్మ నేను కూర్చున్నాడు ఆయన అడుగుతూ ఏమంటే ఇక్కడ ఈ వీధిలో పోసాని మురళి గారు అంటే ఎవరు అని అన్నాను అనుకోండి, ఆయన ఏమంటాడు? ఆయన్ని అడుగుతూ నాకు తెలియదు ఆయనని పోసాని మురళి గారు అంటే ఎవరంటే అని అంటే ఆయన ఏమంటాడు చెప్పండి? నేనంటాడా? లేకపోతే నేను కూడా ఈ ప్రపంచంలో, ఈ ఆసియా ఖండంలో, ఇండియా దేశంలో, ఈ ఆంధ్ర రాష్ట్రంలో, ఈ కృష్ణా జిల్లాలో, ఈ విజయవాడలో, ఈ మహానాడులో, ఈ 25వ నంబర్లో నేను ఒక మురళి గారు నన్ను చిల్లోకి వెళ్ళిపోతాడు, వామ మీద నేను పడిపోయేవాడు తేడా పట్టడం కలుసుకున్నట్టున్నాను, మైపోయింది అనుకుంటారు, రాత్రి హాస్పిటల్ చూసినట్టున్నాడు, ఇందులోకి వెళ్ళిపోతాను. అయ్యని చెప్తారా? మీ పేరుతో మీరు ఎవరు తల్లి కలిగిస్తే కాబట్టి మరిన్ గారు ఎవరంటే ఈ ప్రపంచంలో, ఈ ఆసియా ఖండంలో, ఈ ఇండియాలో, ఈ ఆంధ్రాలో కృష్ణాగారు అన్ని చూపు ఆయన ఎప్పుడు వెళ్ళిపోతాడు కలిసి. ఎందుకంటే ఇది వాల్ ద రైట్ పర్సన్. నువ్వే ఆ విత్తులు అయినప్పుడు ఇమ్మీడియట్ గా నేనే అంటే నీ బదులు ఎవరన్నా పలికితే వాళ్ళు నీకు నీ స్థానంలో పలికేటప్పుడు ఏమంటారు తెలుసా? నువ్వు లేవు నీ తమ్ముడు ఎవరు పలుకుతున్నాడు అని ఏమండి, ఎవరు పలానా ఉందంటే అని ఏమంటాడు? అసలు ఎందుకు మీరు నువ్వే వాళ్ళు చెప్పండి, ఎందుకు వచ్చారు తెలుసు, వచ్చే కదా నేనే వెళ్ళి చెప్పండి, కనీసం నేనే అంటాడు. కానీ నేనే సూచిగా అందుకే ప్రపంచం ఒకే వ్యక్తిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన చెప్పాలి, ఖచ్చితంగా. ఎందుకు ఆయన నేనే అన్నాడు? ఒక వచనం నా జీవితం మారడానికి ఒక వచనం కారణం బైబుల్. యోహాను సువార్త 8:46 యోహాను సువార్త 8:46 తీసుకోండి.
నాయందు పాపమున్నదని మీలో ఎవడు పాపించును. ఎవరైనా నాలో పాపము రుజువు పరచగలరా? ఏసు బైబుల్ ఏం మాట్లాడే చాలా కష్టంగా మాట్లాడతాడు. నాలో పాపం ఉందని అనగలరా? లేదండి, అనగలరా అంటే కొంతమంది అంటాం. మనం ఎట్లాంటి అనుకున్నా టీ ఇస్తే ఒక రకంగా అంటాం, ఆయన గురించి టీ ఇవ్వకపోతే ఒక రకంగా, సరే రాత్రి ఒక రకంగా అంటాం, పొద్దున్నే ఒక రకంగా, డబ్బులు ఇస్తే ఒక రకంగా అంటాం, అప్పు ఇస్తే లోపోతే ఒక రకంగా అంటాం. కాబట్టి అందుకే ఆయన అనగలరా లేదు, ఖచ్చితంగా మాట్లాడారు. నాయందు పాపం ఉందని మీరు ఎవరు స్థాపించను, ఎవరైనా రుజువు చేయగలరా? ఇంకో మాట చెప్పమంటారా, ప్రపంచంలో ఏ విషయమైనా మనుషుడు సాధించగలడాము, కానీ సృష్టికర్తనే దేవుడు మనుషులుగా భూమి మీద దిగొచ్చిన ప్రభునేసు క్రీస్తువారిలో పాపము కనుగొనుట, పాపం చూపించట మానవ జీవితంలో మానవ చరిత్రలో అసాధ్యమైన సంగతి. గతంలో కూడా చరిత్రలో ఎంతో మంది యేసుప్రభువులు పాపం కనుగొనాలని ప్రయత్నించి పాపం వారు అంతరించారు, కానీ ఎవరు ఎన్నడు ఎప్పుడు ఎక్కడ ఆయనలో పాపం రుజువు పరచలేదు. నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఈ మాట చెప్పినది చెప్పగలది, భవిష్యత్తులో కూడా చెప్పగలదు. నేను ఒక్కడే ఎన్నడు ఎక్కడ ఎవరు ఎన్నడు ఎవరు చెప్పలేదు. మాట ఎక్కడ దాకనుకోండి, మనం అనగలం ఎవరు కాదు. నాలో పాపం ఏదైనా రుజువు చేయగలరా అంటే మీ వీధిలో మైకి పెట్టుకొని ఓ ఎనిమిది నంబరు వీధి వస్తున్నారా, నా వీధి వస్తున్నారా, నాలో ఏమైనా తప్పు చెప్పగలరా అంటే చదువు టీ నోటు అడ్డం మీరు నవ్వుకుంటావు, అమ్మాయి మొండగా బాగానే ఉంది లేదు అయినట్టున్నా, ఈ సంగతి మాకు తెలియదా? అసలు ఎక్కడ రాగేందుకు? మన కన్న తల్లి మీద తల్లి, ఓ నా ప్రియమైన తల్లి, నాలో ఏమైనా తప్పు చూపించగలవా అంటే వాళ్ళు నువ్వు కంటే అమ్మాయి కనిపించింది బయట అనబడతాను. ఈ సంగతి నాకు తెలుసు, అవి బతకించవడు కదా, నీ బతకించవడు కదా, నీ అమ్మాయి ఒప్పుకోండి. ఎస్ మన తల్లిదండ్రులు ఎక్కడ ఎవరు అనలేరు అంతే. జన్నడు ఎక్కడ ఎవరు ప్రపంచ చరిత్రలో గతంలో చెప్పలేదు, చెప్పలేరు, భవిష్యత్తులో కూడా చెప్పలేదు. అలా చుక్కిన శిష్యుని ఎక్కడ చదువు కావాలంటుంది? నేను మొట్టమొదటి బైబిల్ పట్టుకుంది, యేసుప్రభు కూడా భయంకరమైన పాపం ఉంటాడు, ఏదైనా పాపం తెలుసుకున్నామని బైబిల్ చదువుతున్నాను. ఎప్పుడు చదువుతున్నాను, లవంశం 8:46 రోజుకి వచ్చినప్పుడు నేను ఆయనలో పాపం కనుగొనాలని చదువుతుంటే ఆయనే నాకు ఎదురుపడి ఈ మాట అడిగాడు, నాలో పాపం చూపగలవా? ఇలాగో మాట్లాడిన వ్యక్తిని, ఇలాంటి హిస్టరీ, ఇలాంటి మాట నేను ఎన్నడూ వినలేదు, ఎక్కడ చదవలేదు. అందుకే ఆయన బైబుల్ అంటుంది, బైబుల్ వరకు నమ్ముకో. అందుకే ఆయన ఎవరి చూస్తే పొద్దాన రాజులో ఏమంటే వేసుకుంటున్నాను, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఏంటి ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే పాపములు క్షమించు, పాపములు క్షమించు. అందుకు మార్క్స్ వద్ద రెండో అర్థం పదో వచ్చిన మార్క్స్ వర్త రెండో అర్థం పదో వచ్చిన బుక్ ఆఫ్ మార్క్స్ సెకండ్ క్లాస్ 10th వర్స్ మార్క్స్ వర్త రెండో అర్థం పదో వచ్చిన తీసుకోండి చదవండి. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కాదు. క్షమించగల శక్తి గలవాడు, క్షమించగల అధికారం గలవాడు, క్షమించగల సమర్థు. దాని ఈమె బిలీవర్ నాట్, అది నేను యాక్సెప్ట్ అన్నమాట. నమ్మిన నమ్మకపోయిన నిజం ఎప్పుడు మారదు. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడనేది వాస్తవం. నేను నమ్మను అని అర్థం తిరిగిన అది రోజు తెల్లారి మరో దిక్కు రాదు. అది నేను యాక్సెప్ట్ అన్నా. నువ్వు అంగీకరించిన అంగీకరించిన నన్నడు ప్రత్యేకంగా మిగిలింది. అందుకే ఆయన పాపాలను క్షమించడం సర్వశక్తి. అందుకే ఆయన ఎందుకు వచ్చాడంటే పాపాలను క్షమించడానికి వచ్చాడు. రెండవది మతేశ్వర 28:28 అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన కార్యక్రమంగా ప్రాణం ఇవ్వడానికి వచ్చారు. చాలు ఏసుప్రభు ఎందుకు భూమి మీదకి వచ్చాడు తెలుసా? అనేకులను విమోచించే కొరకు ప్రాణము తిరుగులో జీవానికి వచ్చాడు. చూడండి, నాకు తెలిసి ప్రాణం తీసి లోపల వెళ్ళిన వారు ఉన్నారు, కానీ అనేకుల కొరకు, అందరు విమోచన కొరకు ప్రాణం పెట్టిన రక్షకుడు, మానవుని పాప విమోచన కొరకు పవిత్ర రక్తము చెల్లించిన రక్షకుడు, జగత్ అంతటిలో చరిత్రలో ఎక్కడ వచ్చిన దొరకడండి.
అందుకు ఆయన ఇష్టపడి పెట్టాడు తెలుసా. కొంతమందికి అర్థం కాని విషయం ఏంటి అనుకున్నా, అంత గొప్ప ఎవరైతే సిలువేసి వాడిని అట్టి చంపారండి వాళ్ళందరినీ స్నాష్ చేస్తున్నది అనుకుంటారు. హెయి లేటలో చెయ్యగలడు, వాళ్ళందరినీ కాదు లోహమంతా కూడా కొనురెక్క పాటలో చూసేయగలడు. శూన్యంలో మొత్తం తెచ్చిన వాడు క్షణంలో శూన్యం చేయగలడు. ఎక్కడ దక్కేందుకు ఆయన పట్టుకోక ముందు అంతకు ముందు వాడు చాలా సార్లు వచ్చినప్పుడు తలంచుకొని ఉన్నారు ఆయన శిష్యులు అందరూ అందరూ ఒకే అంగిలుతూ ఉంటారు. ఎవరు అర్థం కాక ఆయన తలంచుకున్నాడు కదా, మీరు ఎవరు చేస్తున్నా అంటే నగరేణ చేసినంటే తల ఎత్తి నేనే అన్నాడు అంటే బోధలు పడిపోయారు. తల ఎత్తితేనే పడారు, మరి ఎక్కడ పట్టుకెళ్ళారనుకున్నాం. తన పౌరంతో అణుచుకోండి, నీ నా విమోచన కొరకు కావాలని ఇష్టపూర్వకంగా అప్పగించుకున్నాడు. ఈ కమిటీ ఇచ్చారు పవిత్ర రక్తం ఆత్రపడి వరకు చెల్లించారు. ఎందుకంటే అలా చేకూర్చే నీకు నాకు పాపం వచ్చి గుర్తుండే. ఈరోజు మీరు కావాలంటే ప్రపంచ చరిత్రలో ఒక మానవుడు నిజంగా పాపం నుండి విడిపించబడిన అనుభవం ఎక్కడైనా ఉందంటే అది ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా సాధ్యం. ఒక రాబోతుని, ఒక నరహంతుని, ఒక విచారణని, ఒక దుర్మార్గుని, ఒక భయంకర విషయం తెలుగు సంపూర్ణంగా విడుదలచబడి పవిత్రంగా బతకగలుగుతున్నాడంటే అది ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా సాధ్యం. ఈ పరిశుద్ధ గ్రంథం ఎంతో మంది జీవితాలు మారుతుందండి. నా జీవితం కూడా, నేను కాలేజీలో చాలా స్పీడ్ చాలా మంది ఇబ్బంది పెట్టేవాడు, నేను లేదా స్థితిలో ఉండేవాడు, చాలా మందికి నష్టం ఉండదు, నేను కష్టం చెప్పగలను. ఒకవేళ ఎప్పుడో నన్ను మార్చబట్టి ఈ రోజు నేను సజీవంగా ఉండేవాడు కాదు, నా స్పీడ్ బట్టి ఎక్కడ ఎప్పుడు గమనం సంపేసేవాడు, చాలా దుర్మార్గం తయారేవాడిని, ఏ ప్రభుత్వం భయంకరంగా మారిపోయేవాడిని. ఎవరు ఎప్పుడో నా స్పీడ్ బట్టి నన్ను చంపేసేవాడు, నాకు అనిపిస్తుంది ఖచ్చితం. ఈ రోజు నేను సజీవంగా ఉండేవాడిని కాదు, కానీ నన్ను మార్పు ఇతరుల స్పీడ్ చెప్పకుండా మీరు చేసిన మనసు నేర్పాడండి. ఈ రోజు రాత్రి ఒక అవసరం కూడా వచ్చేస్తున్నాను, యేసు ప్రభు ఏం చేస్తారు ఆయన ఎందుకు వస్తాడంటే మేలు చేయడమే చేస్తారు. ఈరోజు క్రిస్మస్ నాకు అనిపించింది, మనకు మనం ఖర్చు పెట్టుకోవడం పండగ కాదు, మన కష్టాయుష్టంలో తోటి మనిషి ఏం చేస్తున్నావు, మనిషి అయ్యండి నువ్వు, తోటి మనిషి అవసరం పట్టించుకోకపోతే ఎలా అని ఈరోజు కూడా మేము కొద్దిమంది సహోదరులు సహకరించాడు. కొంతమందికి ప్లాట్ఫామ్ మీద కనీసం ఈ తల్లి కట్టుకోవడం దుప్పటి కూడా లేకుంటున్నారని కొంతమందికి దుప్పట్లు ఇవ్వాలని నిర్ణయించారు. దీని కారణం ఏంటంటే మేము కాదు, నేను అందుకే చాలా సార్లు ఎవరికి సహాయపడ్డా చెప్తాను, నేను అంటాను కదా ఇది నాశనం కాదు, నన్ను ఒక ఆయన మాస్టర్ అని తీసుకోగలుగుతున్నాను. ఒక మానవుని తొలి జీవితం చురిపించి మనిషితో సాత్వికంతో దీనత్వంతో కొద్ది వాడిని కూడా ప్రేమించి అర్థం చేసుకునే మనసులో కలిగిన వాడు ప్రభువే చూపిస్తాను. అందుకే ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. మూడవ ఆయన ఎందుకు వచ్చాడు, యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం చివరికి ఒకటి చెప్పిన ముందుస్తాను, టైం అయింది. యోహాను సువార్త 6వ అధ్యాయం నా శిస్తం నెరవేర్చుకుంటూ 37 38 నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు. మరి ఎందుకు వచ్చాను, నన్ను పంపిన వాణి చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చు. చాలు, ఇది ఒకటి చెప్పిన యేసు భూమి మీదకి ఎందుకు వచ్చాడు తెలుసా, సమయం నెరవేర్చుకోవడం రాలా, పరమున్న దేవుని చిత్తం. అంటే ఇంకో మాట చెప్పాలంటే ఇక్కడే చాలా మందికి అర్థం కాదు, క్రైస్తవుడు దేవుడే భూమి మీదకి వచ్చి మనుషులు ఇలా జీవించాలని మాటలు చూపించారు. మీరు భూమి మీద ఎందుకు వచ్చారంటే మీ ఇష్టం నెరవేర్చుకోవడం కాదు, మిమ్మల్ని నేను పంపించాను నా చిత్తం మీరు నాలోచించుకుంటుంది, ఆలోచించండి నేను చెప్పడానికి ఈ మాట చెప్పాడు. మీరు కూడా ఇలా చెప్పాలి, నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు దేవా, మీ ఇష్టం నెరవేర్చడానికి నన్ను పంపావు, మీ ఇష్టం అంటే ఇప్పుడు పదే చేస్తానని మీరు అనాలి అని మనకు బోధించడానికి ఆ మాట మాట్లాడారు. అవునండి, చాలా సార్లు మనం అనుకుంటాం ఎందుకు వచ్చాం భూమి మీదకు, ఏదో ఒకటి ఏదో ఒకటి లోకం ఏదో ఒకటి ఫిక్స్ చేసుకుని దానికోసం వచ్చాం అనుకుంటాం. అది దొరకకపోతే స్నానం చూసుకుంటా వాటి కోసం వచ్చావా, బైబిల్ ప్రకారం చెప్పాలండి, నేను ఒక దేవుడు భూమి మీద పంపించాలి, ఆయన కొరకు బ్రతకాలి, ఆయన బలి బ్రతకాలి, ఆయన చిత్తమైన బ్రతకాలి, ఆయన చిత్తమైన కార్యం చేయాలి, ఒకరోజు లోకం ఇచ్చినట్టు ఆయన కలుసుకోవాలి. చూడండి, మనల్ని దేవుడి దగ్గర చేతులు దాచి తీసుకున్న తల్లిదండ్రులకే మన మీద ఎన్నో ఆశలు ఉంటాయి. కొడుకు పుట్టకముందే కొడుకు అయితే డాక్టర్ చేయాలి, కూతురు అయితే పలానా యాక్ట్ చేయాలని వాళ్ళకి ఎన్నో డిటైల్ ప్లాన్స్ ఉంటాయి. దేవుడి దగ్గర చేతులు తీసుకుని చేతులు తాకి ఉచితంగా తీసుకున్న తల్లిదండ్రులకి అన్న ఆలోచనలు ఉంటే
నిన్ను తల్లిదండ్రులు డిజైన్ చేసుకున్న దేవునికి, నిన్ను సృష్టించిన దేవునికి, నిన్ను భూమిని పంపించిన దేవునికి నీ మీద ఆలోచన లేవనుకున్నావు. ఆయన వలె బ్రతకాలని, ఆయన కొరకు బ్రతకాలని, ఒకరోజు లోకం ఇస్తే ఆయన దగ్గరకు రావాలని ఆయన ఆయనలో తేడా వచ్చాను. నరులారా తిరిగి రండి, తీసుకోండి, నరకానికి వెళ్ళొద్దు. పరలోక తండ్రి ఆయన ఆలోచన ఉద్దేశం అర్థం చేసుకోవాలని మనకు బయలుపరచుకోవడం భూమి మీద దిగి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే మనము ఆయుషుకుంజాలి మన ఇష్టం కాదు. లూకసాకు పదార్థంలో లాజరు ధనవంతుడు, అది హిస్టరీ జరిగింది. ధనవంతుడు పాపాలు ఎందుకు వెళ్ళాడంటే అక్కడ చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే అక్కడ అర్థం చెప్తాడు, భూమి మీద నీవు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు కనుక అక్కడికి వెళ్ళావు. జీవితం నీ సొంతం కాదు, దేవుని నీకు వరముగా ఉచితంగా ఇస్తుంది. జీవితం ఇచ్చిన దేవుని ఆలోచన నీకు బ్రతుకుతావా? నా జీవితం నా ఇష్టమని నీ సంవత్సరం నీ కృపమైనట్టు తెలియతారు తిరుగుతావా? ఎవరి మాట మేము చాలాసార్లు సరే నేను అనుకుంటా మనిషికి త్వరగా వచ్చే మాట ఏంటంటే నా ఇష్టం అంటారు. తల్లిదండ్రులు చెప్పినా మీరు నాయకత్వం అంటారు, అమ్మ చెప్పినా మీరు నాయకత్వం అంటారు, భర్త చెప్పిన మీరు నాయకత్వం అంటారు, ఎవరు చెప్పిన నా ఇష్టం నా జీవితం అంటారు. నువ్వు కొనుక్కున్నావా? నువ్వు ఉపాయం చేసుకున్నావా? నువ్వు పుట్టించుకున్నావా? నూరో కీర్తన మూడో వచ్చిన ఉండదు, మనల్ని మనమే పుట్టించుకోలేదు, ఆయన మనల్ని సృజించాడు అని ఉంటుంది. బాయ్ మరి నేను సృష్టించుకున్న దేవుని ఆలోచన అలా బ్రతకడానికి ఇష్టపడవా? రెండు విషయాలు, ఒకటి మన పాపాలు క్షమించడానికి, రెండు నువ్వు ఆయన ఇష్టం ఎదిగి అలా బ్రతకడానికి ప్రభు ఆ బ్రతకడం నిర్మించడం భూమి మీద దిగి వచ్చాడు. అలా జీవిస్తే లోకం విడిచినాక ఆయన కలుసుకోగలరు. చాలా మంది ఈరోజు బాప్తీసం తీసుకోవడానికి చాలా తోడ్పడతారు, కానీ రక్షించబడిన తర్వాత ఆయనకి ఇష్టమైన బ్రతికే విషయంలో బలం కానీ తీర్మానం కానీ లేదు. కరెక్ట్, రక్షించబడ్డ బిడ్డల్లో కూడా రక్షించబడ్డానికి చాలా ఫాస్ట్ వస్తారు, కానీ ఆయనకి ఇష్టమైన బ్రతికే విషయంలో ఎందుకు ఫోన్ కొట్టలేదు? ఇది ఆయన వచ్చాడని సంతోషిస్తేనే చాలు, ఆయన ఇష్టమైన బ్రతికితే అదే నిజమైన జీవితంలో నిజమైన సంతోషం. అందుకే బైబుల్ నేడు 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 ఎప్పటికప్పుడు ఆయనకి ఇష్టమైన బ్రతికితే ఆ రోజు నీకు నిజమైన సంతోషం. ఆయనకి ఎటువంటి బ్రతకాలని ప్రభు కోరుతూ ఒక నిమిషం కలవలసింది, నేను ప్రార్థన చేయాలి. ఒక నిమిషం మౌనంగా కలవలసి కళ్ళు మూసుకోవాలి. ఎవరంటే చూడదు, ఒక నిమిషం మౌనంగా కలవలసి కళ్ళు మూసుకోవాలి, కలవలసి కళ్ళు మూసుకోవాలి. ప్రేమైన సహోదర సోదరులు అమ్మాయి ముగించబోతున్నాం. ఒక నిమిషం మౌనంగా కలవలసి కళ్ళు ఎవరంటే చూడదు, ముగించబోతున్నాం. సహోదర సోదరులు అమ్మాయి చాలా విషయాలు విన్నాం. సరైన ఆయన ఎందుకు వచ్చాడో తెలియకుండా కేవలం పనులు మాత్రమే చేస్తే ఆయనకు సంతోషం లేదు. ఆయన ఎందుకు వచ్చాడో అర్థం చేసుకోగలిగితే అదే ఆయనకి మీకు సంతోషం. ఆయన లోకానికి దిగి వచ్చింది నల్లని వాస్తవమే, కానీ ఆయన ఎందుకు వచ్చాడు? చాలా విషయాలు ఒకవేళ అన్ని విషయాలు గుర్తు లేకపోయినా ఒకటి నీ పాపాలు క్షమించాను. ఈ కొరకి ఆ తలుపులు చెప్పి ఆ పవిత్ర బలి చేయడం కొరకే దిగి వచ్చాడు. పవిత్ర రక్తవాసడు కూడా చెల్లించాడు. నేడు పిలుస్తున్నాడు, అమ్మ అయ్యా తమ్ముడు చెల్లి బాబు కుమారుడు కుమార్తె రండి నాయకుండి, ప్రయాసపడి పాపారం వచ్చుకుంటున్న సమస్త జిల్లా నాయకుండి, నేను మీకు విశ్రాంతులు అన్ని గుండె, నేను ఇస్తాను క్షమాత్మ, నేను ఇస్తాను శుద్ధి ఆత్మశుద్ధి. ఆయన నాయుడు పాపములని ఎవరు చెప్పగలని చెప్పగల పవిత్రుడు కనుకునే ఆయన ఇప్పటికి శక్తిగా వాడు సమర్థం. ఆయన ఎందుకు వస్తే తెలుసుకుడు ఎంతో మంది ఆయన అంగీకరిస్తుంది. నువ్వు చూస్తాను ఏదో ఎంతమంది నక్షత్ర ఆటంకాలు చేసినాయని పసుపుడి అసూస్తున్నా ఆయన ఎరిగిన ప్రజలు ఎవరు ఆపలేరు. ఇది వాస్తవికమైన నగ్నసత్యాలు కనుక ఎరిగిన ప్రతి ప్రజలు ఆకర్షించబడుతూనే ఉన్నారు. నువ్వు ప్రభు ఎందుకు ఆయన దగ్గరలో నరకంలో తీసుకుని ప్రభుత్వం కాదు, అప్పుడే మాస నీ వల్ల మాకు వచ్చింది ఏమీ లేదు. నిజమే నాయన, నా తలంపులు నా జీవితమే నాకు సాక్ష్యం, పాపమందు నన్ను క్షమించిన రత్తులు కడగండి. ఆయన ఒక మాట అన్నాడు, నైతిక వస్తువులు నేను ఏమాత్రం బయటకు ఒకవేళ రక్షించబడ్డ వ్యక్తి నీ స్పంసరం పెడుతున్నావా? దేవుని ఇష్టమేంటో ఆయన ఇష్టమేంటి బ్రతకడానికి ఇష్టపడుతున్నావా? ఆయన బలి ఆయన పరిశుద్ధుడు, నువ్వు కూడా పరిశుద్ధం బ్రతకడానికి ఇష్టపడితే ప్రభు నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ముగించి ప్రార్థనకు పోతున్నావు. ఒక్క నిమిషం ఎవరడుచుకోడు సౌర సౌదరి, నీ జీవితంలో నిజంగా ప్రభు నీకు ఇష్టమైనట్టు బ్రతకడానికి నేను ఈ రోజు నుంచి ఇష్టపడుతున్నాను. దయచేసి నాకు సహాయం చేయండి, మీ వలే పవిత్రంగా బ్రతికి మీకు మరింతవాలని నేను ఆశపడుతున్నాను. అయ్యా నాకు సహాయం చేయండి అని యథార్థంగా యేసు ప్రభుతో చెబుతున్న బిడ్డలు, మీ అంతరంలో యథార్థంగా అలా ఆశిస్తున్న బిడ్డలు, మీ కుడిచే మీ తల కంటెత్తుగా చూపండి, మీకోసం ప్రార్థన చేద్దాం. ఎవరు అడుగుతారు?
మీరు అక్కడ ముసుకోవాలి. సోడ ప్రభుని ఇచ్చేబెట్టుకుంటారు, సోడి ప్రభుని ఇచ్చేబెట్టుకుంటారు, ప్రభుకి ప్రభుని బిడ ప్రభుని ఇచ్చేవయ్యా, సోడ ప్రభుని ఇచ్చేవాడు, సోడ ప్రభుని సోదరి ప్రభుని ఇచ్చేవాడు, అమ్మ సోదరి ప్రభుని సోదరి అవనస్తురాలు ప్రభుని ఇచ్చేబెట్టుకున్నారు, సౌదరి సౌడ ప్రభుని ఇచ్చేబెట్టుకుంది. ఇది ఎవరైనా అడుగు చూడొద్దు. ఇది చాలా ప్రశస్తతో కూడింది, ప్రశస్తంగా ఉంది. ప్రభుని నిన్నేమి కోరడం లేదు, నువ్వు ఆయన దొరకదని తూనుకుంటావు. ఆయన నీకు శక్తినిచ్చి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. సౌదరి ప్రభుని ఇచ్చేవి అయ్యా, ప్రభుని ఇచ్చేబెట్టుకున్నారు. ప్రార్థన చేద్దాం. ప్రేమల ప్రభు తండ్రి, పరిశుద్ధమైన దేవ, నాయకుడు పాపమోడని మీరు ఎవరు స్థాపించని ఖచ్చితంగా మాట్లాడగలుగుతాను. ఇస్తాను ఇలాంటి గొప్ప దేవుని అర్థం చేసుకోలేక చాలా సార్లు ఏదో సామాన్యంగా చూసిన కడుగు లేకపోలే. ఈ సమయంలో నాతో మాతో అనేక విషయాలు సమయం సంకూర్చుతాన బట్టి అవసరమైన మా దృష్టి తెచ్చినందుకు తీసుకుంటున్నాను. చక్కని తీర్మానం ఉదయం చేసుకున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇంకెవరైనా తెలియక పెడుతూ ఉండేటువంటి ప్రభు క్షమించయ్యా, మీరు జరగలబోడు క్షమించడానికి ఇష్టపడుతున్నారు. మనుషులు సజీవమైన కాలంలో క్షమించడానికి సిద్ధం ఉన్నారు. మరో తరుణం వారు తెలుసుకునే కృపగా ఇచ్చండి. అంగీకరించినప్పుడు యథార్థంలో మీతో వేసుప్రభావంలోకి రెండు, నేను మీ వల్లే బ్రతకాలని ఇష్టపడుతున్నాను, నాకు సహాయం చేయండి అని యథార్థం చెప్తున్న బిడ్డలు ప్రభావం బలపడతాను. వారి తీర్మానం వాస్తవికమైనగా చేయండి. వారు అర్థం పెట్టుకోండి. నేను నిర్దిష్ట లోకంలో నీ కొరకు పవిత్రమైన ప్రతి నీకు నిర్వహించి నీ కొరకు ప్రతి లోకం చేస్తే నీ కలుసుకునే కృప దయచేయండి. వాటి భాగ్యం అందరికీ నిర్ణయించమని ఈ కుటుంబంలో రక్షించబడ్డ బిడ్డలను బట్టి పూజిస్తున్నాం. వారి ద్వారా వినిపించబడ్డ రక్షణ శుభాకృతులను ప్రతిఫలం దయచేయండి. మిమ్మల్ని చేసుకున్న బిడ్డలను కూడా దర్శించి మీ ఆకుల ద్వారా మిగిలిన కాలు సంపూర్ణం చేయమని, వారు అధికంగా ప్రేమించి నీలో నిలబడినట్లు సహాయం చేయమని, మిగిలిన సమయం సమస్తం జీవితకరంగా చేయమని, కుటుంబ గురించి వచ్చిన వారికి ప్రజల వారికి ఒకవేళకి రాలేకపోయిన దూరమైన వారికి తగిన ప్రతిఫలం దయచేయండి. అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా చేసేట్లు యేసుక్రీస్తున్నాము. మాట్లాడితే దిగి గుండెలు దిగి వచ్చిన యేసుక్రీస్తున్నాము ప్రార్థించి బ్రతిమారి అడిగి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్.